పొరిట పాటు సెంటర్ చూస్తుంది, ఆకాశం ఇరిగిపడినట్టు కనిపిస్తుంది. మన రాజన్న గారి కూతురు మాట్లాడే ప్రతి విషయం కూడా మీరు ముఖ్యంగా గమనించాలని కోరుకుంటూ, ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పరిపాలన ఏ విధంగా ఉందో మీరందరూ కూడా ఒక్కసారి 5 సంవత్సరాల నుంచి జరుగుతున్న విషయాలను కనుక గమనించినట్టయితే మనకు పూర్తిగా అర్థమవుతుంది. ఈరోజు రాష్ట్ర పరిపాలన ఏదో కొందరి చేతుల్లోనే ఉంది. ఎక్కడ చూసినా కానీ అవినీతి అక్రమాలు చేస్తూ స్వాగతం, ధన స్వాగతం పలుకుతుంది గుంటూరు. నేను ఒకటి అడుగుతా ఉన్నా, ఈ రోజున ఇంతమంది స్వాగతం పలికారంటే డెఫినెట్ గా బ్యాలెట్ పెట్టే మంది అనేది అర్థమవుతా ఉంది. ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా ఉన్నటువంటి ఏ సత్రం గారు ఒక బలహీన వర్గాలటువంటి అభ్యర్థి ఈ రోజున మీ ముందుకు వచ్చాడు. ఈరోజు రాష్ట్రంలో సీట్లు ఈ రోజు గుంటూరు పశ్చిమ ఇచ్చాం. ఆయన భూస్కంధాల మీద మోయాల్సినటువంటి బాధ్యత ఈ రోజు గుంటూరు వైకాపా కార్యకర్త మీద ఉంది. ముఖ్యంగా నేను ఈ రోజు గుంటూరు పార్లమెంట్ గా పోటీ చేస్తా ఉన్నా. నడుస్తుంది ఫైట్. చిత్తూరు జిల్లా గల్లా కావాలా, గుంటూరు జిల్లా మోదులు కావాలా తెలుసుకుంటూ దానికి 3 రెక్కలున్నాయి. ఒక రెక్కతో చంద్రబాబు అవుట్, రెండో రెక్కతో పప్పు అవుట్, మూడో రెక్కతో గల్లా గుల్లా. ఎందుకంటే కొరిటపాడు వదిలిపెట్టే శంకరాజ్ పోలేడు. ఆయన ఎన్నాళ్ళు కనిపెట్టాడు గుంటూరులో, నీకు ఓటడికి హక్కు ఉందా? జగనన్నని ఈరోజు ముఖ్యమంత్రి చేసిన బాధ్యత మన మీద ఉంది. ఈరోజు ఎందుకంటే సోదరి గారికి ఇంత ఘనపు స్వాగతం పలికిన మీకు హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటూ, తాడికంట బావాలను బట్టి ఈరోజు మన రాజన్న కూతురు ఈరోజు రాష్ట్రానికి ఆశాజ్యోతి మన జగనన్న చెల్లెలైనటువంటి శర్మను మనం మాట్లాడాల్సింది కోరుతా ఉన్నాను. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఆ 5 ఏళ్లలో ఒక్క ఛార్జీ పెంచలేదు, ఒక్క పన్ను పెంచలేదు. అయినా అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అద్భుతంగా చేసి చూపించిన రికార్డ్ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు. తాను చేసే మంచి పనులకు నీది ఏ కులము అని అడగలేదు, నీది ఏ మతము అని అడగలేదు, నీది ఏ ప్రాంతము అని అడగలేదు. ఆఖరికి నువ్వు నా పార్టీ వాడివా లేక అవతల పార్టీ వాడివా అని అడగలేదు. మన పర తేడా చూపించకుండా ప్రతి ఒక్క వర్గానికి మేలు చేసిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు. ఇప్పుడున్న చంద్రబాబు గారి హయాము చూస్తున్నారు. 5 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు చంద్రబాబు గారు. రైతులకు మొత్తం రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చాడు చంద్రబాబు గారు. రైతులను వంచాడు చంద్రబాబు గారు. ద్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేశాడు చంద్రబాబు గారు. 1 పైసా అంటే 1 పైసా కూడా రుణమాఫీ చేయలేదు ద్వాక్రా మహిళలకు. మహిళలను కూడా వంచాడు చంద్రబాబు గారు. పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నాడు. పాపం ఫీజులు కట్టుకోలేక తల్లిదండ్రులు అప్పులు పాలైపోతుంటే ఈ రోజు కాలేజీ విద్యార్థులు చదువులు కూడా మానేస్తున్నారు. పాపం చంద్రబాబు గారిది కాదా అని అడుగుతున్నాం. విద్యార్థులను వెన్నుపోటు పడిచాడు చంద్రబాబు గారు. తండ్రి లాంటి వాడిని
ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచాడంటే ఇక ఈ రాష్ట్ర ప్రజలు ఒక లెక్క. కొడుకి బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు, ఎవరికి వచ్చింది? మాత్రమే వచ్చింది. కనీసం జయంతికి వర్ధంతికి కూడా తేడా తెలియని వాడు. అలాంటి వాడికి ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా మూడు శాఖలకు మంత్రిని చేశారు. ఆలు కూడా రావు కానీ అగ్రతాంబూల మాత్రం నాకే అన్నాడంట ఒకడు. ఒక్క ఎన్నిక కూడా గెలవలేదు. ఏ అర్హత ఉందని, ఏ అనుభవం ఉందని చంద్రబాబు గారు ఈ లొకేషను ప్రజల నెత్తిన కూర్చోబెట్టారు. చంద్రబాబు గారిని అడుగుతున్నాం, ఇది పుత్ర వాత్సల్యం కాదా? చంద్రబాబు గారి కొడుకేమో మూడు ఉద్యోగాలు ఇవ్వచ్చు, ప్రజలకేమో ఉద్యోగాలు లేవు, ఉద్యోగ నోటిఫికేషన్లు అంతకంటే లేవు. చంద్రబాబు గారు ప్రత్యేక హోదాను బీజేపీతో పొత్తు పెట్టుకొని వాళ్ళు ప్యాకేజీ ఇస్తే, హోదాను తుంగలో తొక్కి ప్యాకేజీ తీసుకుంటే కమిషన్లు కొట్టచ్చని ప్యాకేజీని వద్దనుకున్నాడు, హోదాను వద్దనుకున్నాడు. చంద్రబాబు గారు హోదాను నీరు గార్చే విషయంలో ఈ నాలుగేళ్లలో చేయని ప్రయత్నమే లేదు. ఈ రోజు మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదు అంటే దానికి కారణం చంద్రబాబు గారు. మొన్న ఎన్నికలకు ముందేమో హోదా అన్నాడు, ఎన్నికలకు తర్వాతేమో ప్యాకేజీ అన్నాడు, ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చాయి మళ్ళీ హోదా అంటున్నాడు. రేపు ఎన్నికలు అయిపోయాక ఏమంటాడో ఆయనకే తెలియాలి. ఈయనను చూసి ఊసర వల్లి కూడా సిగ్గుతో పారిపోవాలి. ఒకటే చెప్పదలుచుకున్నాం, మీరు చంద్రబాబు గారి పాలన ఈ ఐదేళ్లు చూశారు. ఈ ఐదేళ్లలో చంద్రబాబు గారు ప్రత్యేక హోదా కోసం ఏం చేశారు? బీజేపీతో పొత్తు పెట్టుకొని ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం చేయని పోరాటం లేదు. ఢిల్లీలో ధర్నాలు చేశాడు, ఆంధ్ర రాష్ట్రంలో రోజుల తరబడి నిరాహార దీక్షలు చేశాడు, రాస్తారోకాలు బందులు ప్రతి జిల్లాలో యువబేరీలు పెట్టి యువకులను జాగృతం చేశాడు. ఆఖరికి వైఎస్ఆర్సిపి ఎంపీలు కేంద్రానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఆ తర్వాత వైఎస్ఆర్సిపికి చెందిన అంతమంది ఎంపీలు నిరసనగా రాజీనామాలు కూడా చేశారు, అంటే పదవీ త్యాగం కూడా చేశారన్నమాట. చెడుకి మధ్య జరిగే పోరాటం, వెన్నుపోటుకి విశ్వసనీయతకు మధ్య జరిగే పోరాటం. ఈ తొమ్మిదేళ్లు విలువలతో కూడిన రాజకీయాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక మంచి మనిషిగా ఆయనకు అవకాశం ఇవ్వకూడదా అని అడుగుతున్నాం. రాజశేఖర్ రెడ్డి గారు కులాలకు మతాలకు ప్రాంతాలకు పార్టీలకు అతీతంగా అన్ని వర్గాలకు మేలు చేశారు. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వని ప్రతి వర్గానికి మేలు చేస్తాడని మాటిస్తున్నాం. వైఎస్ఆర్సిపి ఎంపీ అభ్యర్థిగా వేణుగోపాల్ రెడ్డి అన్నగారు, వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా యేసురత్నం అన్నగారు, మీ అమూల్యమైన ఓటు సానుగుర్తు మీద వేసి
ఉంటారు.